देवता तने ఒక దేవత ముఖముఖి అందమే చూడగా ఆయువే చారునా గాలిలో తనే కదా పరిమళం చెరి సఖి అనుమతే అడగక పువ్వులే సో నువ్వు ఆల్రెడీ తెలుగు ట్రెండ్ యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి వాట్సాప్ స్టేటస్ లిరిక్స్ ఎలా ఎడిట్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు క్లారిటీగా. సో మీరు కూడా ఇలాంటి మంచి మంచి స్టేటస్ ఎడిట్ చేసి నాకు పంపించాలి, నేను మా సబ్స్క్రైబర్స్కి ఇవ్వాలంటే మీరు అలాంటి ట్రై చేయవచ్చు. సో ఇది ఈ టెంప్లెట్ మాత్రం నేను ఎడిట్ చేయలేదు, మా సబ్స్క్రైబర్స్ ఎడిట్ చేసి నాకు పంపించారు, నేను కొంచెం దానికి మాడిఫికేషన్ చేసి నేను మీకు ఇస్తున్నాను. సో మీరు కూడా ఇలాంటి ఓన్గా ఎడిట్ చేయాలి, ఎడిట్ చేసి నాకు పంపించాలంటే మీరు తెలుగు ట్రెండ్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి తెలుగు ట్రెండ్ అని, అక్కడ నా తెలుగు ట్రెండ్ యూట్యూబ్ ఛానల్ వస్తుంది. అక్కడ నేను అన్ని ట్యూటోరియల్స్ పెడతా, లైక్ స్లో మోషన్ టిక్టాక్ స్లో మోషన్స్ ఎలా చేయాలి, లిరికల్ సాంగ్స్ ఎలా చేయాలి, వాట్సాప్ స్టైల్ లిరికల్ సాంగ్స్ ఎలా చేయాలి, అన్ని వీడియోస్ ఉన్నాయి మంచి మంచి, చూడండి ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడు ఈ టెంప్లెట్ ఎలా ఎడిట్ చేయాలి చెప్తా. ప్లస్ బటన్ రేషియో వచ్చేసి 9:16, కైన్ మాస్టర్ లేకపోతే డౌన్లోడ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, పోయి డౌన్లోడ్ చేసుకోండి వాటర్ మార్క్ లేకుండా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీడియా క్లిక్ చేసి మీ ఫోటో ఉంటుంది, ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను వీడియోలో ఇచ్చిన ఫోటో మీకు కావాలంటే దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. దీనికి కావాల్సింది ఓకే ఒక టెంప్లెట్, ఆ టెంప్లెట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, పోయి డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళ వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే నేను డౌన్లోడ్ ప్రొసీజర్ని చూపిస్తా ఎలా డౌన్లోడ్ చేయాలని ఇచ్చే టెంప్లెట్స్ని. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోటోని పెట్టుకోండి, ఫోటో లింక్ మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది, పోయి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫోటో పెట్టేసాక రైట్ క్లిక్ ఇచ్చేయండి. సో ఫోటో వచ్చాక ఫోటో మీద ట్యాప్ ఇచ్చేసి ఫిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి టూ ఫింగర్స్ తోటి, మీ టూ ఫింగర్స్ ఉంటాయి దాంతో కరెక్ట్గా ఫోటోని సెట్ చేసుకోండి. యాస్, కొంచెం పైన గ్యాప్ పెట్టండి, ఎందుకు అక్కడ మన పేరు వస్తాయి. సో మీరు వీడియోలో చూస్తే నేను పేరు ఏం రాయలేదు, అక్కడ మీ ఇష్టమైన వాళ్ళ పేరు రాసుకోవచ్చు. ఈక్వల్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఫోటోని డ్రాగ్ చేసుకోండి 30 సెకండ్స్ వరకు, ఎక్కువ అంటే లాస్ట్కు మనం కట్ చేసుకుందాం. ఆ తర్వాత మీ ఫోటో కొంచెం వైట్గా ఉంటే వెంటనే ఎనేబుల్ చేసేయండి, ఇంకా వైట్గా ఉంటే అడ్జస్ట్మెంట్ మీద క్లిక్ చేసి బ్రైట్నెస్ అట్లా తగ్గించుకుంటే ఏదమ్ ఉంటుంది వీడియో మొత్తం. అతను రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత లేయర్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి ఏదైతే టెంప్లెట్ మనం డౌన్లోడ్ చేసుకుంటారో ఆ టెంప్లెట్ని పెట్టుకోండి. సో నేను మీకు డౌన్లోడ్ ఫోల్డర్ ఉంటుంది అది పెట్టేసేయండి. యస్, టెంప్లెట్ వచ్చేసి టెంప్లెట్ వచ్చేసాక టెంప్లెట్ లేయర్ మీద క్లిక్ చేసి ఫిట్ ఆప్షన్ ఉంటుంది, ఫిట్ ఆప్షన్ ట్యాప్ చేసి ఆఫ్ ఉంటుంది, పక్కన క్లిక్ చేయండి ఆన్ అయిపోతుంది. అంత రైట్ క్లిక్ ఇచ్చేయండి. సో గైస్ మళ్ళీ ఒకసారి టెంప్లెట్ లేయర్ మీద క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి బ్లెండింగ్ ఆప్షన్లో మీరు ఏం చేయాలి స్క్రీన్ చేసేయాలి. ఆ తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేయండి. సో గైస్ ఆ తర్వాత మీరు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, ఈ ఆప్షన్ ట్యాప్ చేస్తే మనకు వీడియో అనేది సైడ్కి వచ్చేస్తుంది. సైడ్కి వచ్చేసరికి పైన కొంచెం ఫోటో ఎక్కువైంది, ఒకసారి ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి ఫిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫోటోని జరుపుకోండి కిందికి. కరెక్ట్, ఓకే ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయింది. తర్వాత కార్నర్ పెట్టుకుంటే కార్నర్ పెట్టేసేయండి అట్లా. ఎస్, ఓకే. ఆ తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఆడియో ఫేడ్ అవుట్ మీకు ఇట్లా ఆన్ ఉంటుంది, ఆఫ్ చేసుకోండి, రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత షేర్ బటన్, నాకు చైనీస్లో ఉంది మీకు ఇండియన్ సింబల్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 30 ఉండనివ్వండి. ఆ తర్వాత ఇక్కడ రేషియో మనకు 3:4 అన్న పెట్టేయండి. ఆ తర్వాత ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి మీకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు దీన్ని విచ్చలవిడిగా ఎక్కడంటే అక్కడ షేర్ చేసుకోవచ్చు. సో గైస్ ఇలాంటి కిరాక్ కిరాక్ ఆసమ్ వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో వస్తుంటాయి. స్టే సబ్స్క్రైబ్డ్ టు ఆసిఫ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ ఆల్ క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి. ఇప్పుడు మాత్రం టెంప్లెట్ డౌన్లోడ్ ప్రొసీజర్ని చూడండి. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్కి వెళ్ళి ఆ లింక్ మీద క్లిక్ చేయండి, ఆ టెంప్లెట్ లింక్ పైన. సో లింక్ పైన క్లిక్ చేశాక మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ లింక్ని పేస్ట్ చేసుకుంటా. ఎస్, పేస్ట్. సో గైస్ ఎప్పుడైతే మీరు డిస్క్రిప్షన్కి పోయి ఆ వీడియో డౌన్లోడ్ చేసుకుంటారో లింక్ మీద క్లిక్ చేశాక మీరు ఈ ఇంటర్ఫేస్కి వస్తారు. సో గైస్ ఈ ఇంటర్ఫేస్కి వచ్చేసాక కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే క్యాప్చా వస్తుంది మీ అందరికి తెలుసు. సో ఇలా వచ్చేస్తే బ్లాక్ చేసేయండి. సో దీన్ని ఎక్కడ ముట్టద్దు, ఒకళ్ళు ఎక్కడ ముట్టిరనుకోండి వేరే పేజ్కి వెళ్ళిపోతుంది. సో వేరే పేజ్కి అయిపోయింది. సో ఇది పేజ్ని క్లోజ్ చేయాలి, మళ్ళీ ఈ పేజ్కి వచ్చేయాలి. సో గైస్ కిందికి రండి, క్యాప్చా వస్తుంది. వేర్ ఈజ్ క్యాప్చా? ఎస్, క్యాప్చా ఇక్కడ ఉంది. నేను రైట్ క్లిక్ చేయండి. ఐఎమ్ నాట్ ఏ రోబోట్. సో కొన్నిసార్లు మీకు ఐఎమ్ నాట్ ఏ రోబోట్ కూడా పిక్స్ చూపిస్తుంది, ఇక్కడ ట్రాఫిక్ లైట్స్ ఎక్కడ ఉన్నాయి, కార్స్ ఎక్కడ ఉన్నాయి అని. అక్కడక్కడ ఫోటోలో కార్స్ కనిపిస్తుంది, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెరిఫై క్లిక్ చేయండి, అది క్యాప్చా అయిపోతుంది. అదర్ కిందికి రండి, కిందికి వచ్చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఎస్, కంటిన్యూ. సో గైస్ కంటిన్యూ క్లిక్ చేశాక ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక 10 సెకండ్స్ వెయిట్ చేయాలి, అంతే, ఎక్కువ ఏం లేదు. 10 సెకండ్స్ వెయిట్ చేయండి, కిందికి రండి. టైమర్ పడుతుంది. యా, 6 సెకండ్స్, 5. టైమర్ మధ్యలో ఇట్లా పాపప్ లెక్క ఇది డౌన్లోడ్ ఫైల్ అని వస్తుంది. సో క్యాన్సిల్ చేసేయండి, ఇది మన మెయిన్ డౌన్లోడ్ ఫైల్ అసలే కాదు, లాస్ట్ వస్తుంది డౌన్లోడ్ ఫైల్. 4, 3, 2, 1 అయిపోయింది. సో కింద కంటిన్యూ గెట్ లింక్ వచ్చేస్తుంది, గెట్ లింక్ మీద క్లిక్ చేయండి. సో గైస్ ఇంకో పేజ్ మీద వచ్చేసినాం మనం, ఏం లేదు. నేను క్యాన్సిల్ చేసి మళ్ళీ బ్యాక్ మన ఓల్డ్ పేజ్కి రావాలి. డౌన్లోడ్ బటన్ వచ్చేసింది. సో ఈ గ్రీన్ కలర్ బటన్ క్లిక్ చేయండి, డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోతుంది. సో